చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు బురఖా వేసుకుని లేడీస్ హాస్టల్లోకి చొరబడ్డం కలకలం రేపింది. కేరళలోని త్రిశూర్కు చెందిన ఓ విద్యార్థిని కుప్పంలోని పిఏఎస్ మెడికల్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ చేస్తోంది. కాలేజీకి చెందిన హాస్టల్లో మరో 5 కలిసి ఓ గదిలో ఉంటోంది. మరోవైపు కేరళలోని త్రిశూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు బెంగళూరులో కుకింగ్ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఒకే ప్రాంతానికి చెందిన వీళ్ళిద్దరూ 2 క్రితం కలిసి చదువుకున్నారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. హాస్టల్లో ఉంటున్న ప్రియురాల్ని చూడాలనిపించి బెంగళూరుకి బయలుదేరి కుప్పం చేరుకున్నాడు. అయితే ఆమె ఉండే హాస్టల్లో నిఘా ఉండడంతో కలవడం కుదరలేదు. దీంతో ఎలాగైనా ప్రియురాల్ని కలిసేందుకు సినీ ఫక్కీలో మాస్టర్ ప్లాన్ వేశాడు. హాస్టల్ సిబ్బందికి అనుమానం రాకుండా బుర్ఖా వేసుకుని లేడీస్ హాస్టల్లోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో అక్కడ హాస్టల్ సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయాడు. దీంతో అతన్ని ఓ గదిలో బంధించిన సిబ్బంది కాలేజీ యాజమాన్యం సూచనల మేరకు కుప్పం పోలీసులకు అప్పగించారు. మారువేషంలో లేడీస్ హాస్టల్లోకి ఎందుకెళ్లావని పోలీసులు ప్రశ్నించగా తన ప్రియురాల్ని కలవడం కోసం వెళ్లానని సమాధానం చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. కాలేజీ వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియురాల్ని కలిసేందుకు వేసిన పిచ్చి ప్లాన్తో చివరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రియురాలి అతన్ని పిలిపించిందని, ఆమెతో కలిసి మారువేషంలో హాస్టల్లోకి వెళ్తుంటే దొరికిపోయినట్లు చెప్తున్నారు. ఆ యువకుడు ఆటో దిగి వెళ్తూ ఉండగా కొందరు డ్రైవర్లు గమనించి హాస్టల్ వార్డెన్కు సమాధానమిచ్చారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు ఆ విద్యార్థిని కూడా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.